నరసరావుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరుపేట పట్టణంలో నిరుపేదల దాహాతిని తీర్చే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలోకి అడుగు పెట్టవద్దు అనడానికి అధికార పార్టీ వారికి ఎలాంటి అధికారం లేదు. అలానే పథకానికి నీళ్లు ఇవ్వరు, బోర్లు వేసి నీళ్లు తీసుకుందామన్నా బోర్లకు అనుమతి ఇవ్వరు. పైగా అన్ని అనుమతులు ఉన్న ప్లాంట్లోకి అడుగు పెట్టబోతుంటే వెళ్లడానికి వీలు లేదంటూ మున్సిపల్ అధికారుల చేత మా మీద అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. మేం ఎక్కడో అధికారుల మీద అన్ పార్లమెంట్ పదాలు వాడలేదు, వారితో గౌరవంగానే వ్యవహరించాం. అధికారులే మా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యం కూడా చేశారు, అయినా వాళ్లే మా మీద అక్రమ కేసులు పెట్టి నేడు 41 కింద నోటీసు ఇచ్చారు. విచారణ చేస్తామని పోలీస్ శాఖ వారు చెప్పారు, కానీ మేము ఏ తప్పు చేయలేదు. మున్సిపల్ అధికారులు పోలీసులు స్థానిక మంత్రి ఒత్తిడి మేరకే మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఈ కేసులో నాతో పాటు మండల నాయకుల మీద మరో 27 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరుల మీద కేసులు పెట్టారు. కేసులకు మీ బెదిరింపులకు భయపడేది లేదు. మేము ప్రజల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమే, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. మేము తప్పు చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఎన్టీఆర్ సుజలా స్రవంతి ప్రాంగణం అనేటువంటిది అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి ప్రాంగణం. దాంట్లోకి వెళ్ళొద్దు అంటానికి వాళ్ళకి అధికారం లేదు, మున్సిపల్కి కానీ పోలీసుకు కానీ లేదు. ప్లాంట్ రన్ చేయొద్దన్నారు. ఎందుకు రన్ చేయకూడదు అంటే మీకు నీళ్లు లేవు అన్నారు. నీళ్లు లేవు, బోర్లు ఉన్నాయి, బోర్లకు పర్మిషన్ ఇవ్వండి. అదే పేదవారికి 2 రూపాయలకు ఇస్తామంటే మీకు అభ్యంతరం ఏంటంటే అనుమతులు తీసుకోవాలన్నారు. మీరు అనుమతులు ఇవ్వమన్నారు, అనుమతులు ఇవ్వరు, రన్ చేస్తామంటే రన్ చేయలేము. ప్లాంట్లో కూడా అనుమతి లేదన్న దాని మీదనే మా మీద అక్రమంగా కేసు పెట్టారు. మున్సిపల్ అధికారుల చేత ఒత్తిడి చేయించి అధికార పార్టీ వాళ్ళు అక్రమంగా మా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్, అదేవిధంగా అధికారులు మేమేదో దౌర్జన్యం చేసినట్టుగా పెట్టారు. మేము ఎక్కడ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడలేదు, వాళ్ళ మీద ఎక్కడ దౌర్జన్యం చేయలేదు. వాళ్లే మా మీద దౌర్జన్యం కూడా చేశారు, మా నాయకుల మీద, మా పార్టీ కార్యకర్తల మీద. సుజలా స్రవంతి లోనకపోవడానికి అడ్డుకుపోయారు వాళ్ళు. వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు. ఎక్కడైనా మున్సిపల్ వాళ్ళు నోటీసులు ఇస్తారు, అటువంటిది ఫిజికల్గా వచ్చి దౌర్జన్యం చేశారు. కేసు కూడా రిజిస్టర్ అయింది వాళ్ళ మీద కూడా. ఆ విధంగా ఈరోజు మా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఇక్కడ డిఎస్పీ కార్యాలయానికి రావాలన్నారు. మా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, అన్యాయం. మీరు ఏమీ మా దగ్గర అన్పార్లమెంటల్ లాంగ్వేజ్ ఎక్కడన్నా ఒక్క మాట ఎవిడెన్స్ కూడా చూపెట్టమంటారు, ఎక్కడ చూపెట్టదు ఇంతవరకు. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద ఈరోజు మమ్మల్ని పిలిచారు, 41 నోటీస్ ఇచ్చారు, విచారణ చేస్తామని చెప్పారు. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయనప్పుడు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి మున్సిపల్ అధికారులు పోలీసులు ఒత్తాసు పలికి ఈరోజు మా మీద అక్రమ కేసు పెట్టారు. మాతో పాటు మండల ప్రెసిడెంట్ల మీద, మున్సిపల్ మన మున్సిపల్ సిబ్బంది చేత పెట్టించారు, ఒక టీపీఎస్ చేత. ఆ తర్వాత 27 మందిని ఇంక్లూడ్ చేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వారు ఉన్నారో వారందరినీ 27 మందిని ఇంక్లూడ్ చేశారు. ఈరోజు 41 నోటీస్ ఇవ్వడానికి పిలిచారు. దాని మీద విచారణ చేశారు.